హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హౌ టుడే ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకైతే అమెజాన్ నుంచి ఒక మంచి ఆఫర్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసరికి మొత్తం 750 రూపీస్ అయితే మీరు క్యాష్ బ్యాక్ అయితే పొందవచ్చు ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసరికి చాలా వరకు ఏంటంటే యూజ్ అయితే ఉండదు అనమాట. మోస్ట్లీ ఏంటంటే మనకి పెద్ద పెద్ద సిటీస్లో ఉండేటట్లకి మనకి చాలా చాలా అయితే యూజ్ అయితే ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 750 అయితే రివార్డ్స్ అయితే వస్తాయి, కానీ క్యాష్ బ్యాక్స్ అయితే రావు అనమాట. అంటే 750 అంటే మీకు 750 డైరెక్ట్ వచ్చేది. ఒక్కొక్క ఆఫర్కి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అయితే వస్తుందన్నమాట. ఈ ఆఫర్ వచ్చేసరికి మనకి 29, 30, 31 ఇలా 3 డేస్ అయితే ఉంది. నాకైతే బెస్ట్ అనిపించింది ఏంటంటే ఇలా మీకు ఫస్ట్ రోజు వచ్చే ఆఫర్ అయితే నాకు కొంచెం బెటర్ అనిపించింది అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే దాంతోపాటు మనకి స్పిన్ అండ్ విన్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. ఈ విధంగా ఇక్కడ మీకు 2 ఆఫర్స్ అయితే కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ ఆఫర్ చూసుకున్నట్టయితే మీరు ఫస్ట్ రోజు 250 కంటే ఎబో ఏదైనా ట్రాన్సాక్షన్ చేసారనుకోండి, మీకు 50% క్యాష్ బ్యాక్ అప్ టు 50 రూపీస్ మొబైల్ రీఛార్జ్ వచ్చారైతే, అంటే మీ మొబైల్ రీఛార్జ్ క్యాష్ బ్యాక్ ఉంటుంది కదా, అయితే మీకు వచ్చేస్తుంది అనమాట. ఒక లింక్ అయితే వస్తుంది, దాన్ని మీరు ట్యాప్ చేసుకుని అనుకోండి డైరెక్ట్ మీరు ఆఫర్ అయితే కలెక్ట్ చేసేసుకోవచ్చు. ఇది మనకి ఫస్ట్ వచ్చేసరికి. సెకండ్ వచ్చేసరికి చూసుకుంటే మనకి బుక్ మై షో వచ్చారు. మనకి ఎట్లా ఇప్పుడు సాహో మూవీ రిలీజ్ అవబోతుంది కాబట్టి మనకి బుక్ మై షో వచ్చి కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది. దాంట్లో సరికి మీకు 50% అప్ టు 125 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. దాంతోపాటు మీరు నెక్స్ట్ డే అంటే 30 రోజు ఉంటుంది కదా, 30 రోజు కూడా మీకు కొన్ని ఆఫర్స్ అయితే కనిపిస్తుంది. అది బిల్ పేమెంట్ చేసి మీకు 10% అప్ టు 100 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. దాంతోపాటు ఇంకో వేరే ఆఫర్స్ అయితే మీకు చాలా అయితే కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ మనకి అంత యూజ్ అయితే లేదు. మనకి 31 రోజు కూడా ఒక ఆఫర్ అయితే ఉంది, ఒకటి డామినోస్ నుంచి ఉంది, ఇంకోదేమో సపరేట్ దీని గురించి అయితే ఉంది మొత్తానికి అయితే. ఇవి మీకు కింద కొంచెం క్లిక్ సజెషన్ అయితే మీకు మొత్తం టర్మ్స్ అండ్ కండిషన్స్ కనిపిస్తుంటాయి. దాంతోపాటు మనకి స్పిన్ అండ్ విన్ కనిపిస్తుంటుంది. జస్ట్ దాని మీద ట్యాప్ చేసుకుని అనుకోండి, ఇక్కడ మీకు ఇలా ఇంటర్ఫేస్ వచ్చింది కదా, ఈ విధంగా కనిపిస్తుంది. జస్ట్ మళ్ళీ ఇంకోసారి మళ్ళీ బ్యానర్ మీద క్లిక్ చేసుకుని అనుకోండి, ఇక్కడ మీరు స్పిన్ చేయమని అడుగుతుంది అనమాట. ఇక్కడ మీకు స్పిన్ అండ్ విన్ మనం ఫస్ట్ ట్రై చేసినట్టయితే నాకైతే ఇక్కడ ఒక ఆఫర్ అయితే రావడం జరిగింది. 25,000 వరకు మీరు అంటే లక్కీ విన్నర్ అయితే మాత్రం 25,000 వరకు మీకు అమెజాన్ పే బ్యాలెన్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు. కాకపోతే దీని ఇక్కడ నేను క్లిక్ చేసుకోగానే నాకు ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది అనమాట. ఈ క్వశ్చన్లో వచ్చేసరికి మీరు జస్ట్ ఒక ఆన్సర్ అయితే చెప్పాల్సిన ఒక చిన్న నార్మల్ ఆన్సర్ అనమాట. అది వచ్చేసరికి మీకు ఈ మంత్లో ఎన్ని డేస్ అయితే ఉన్నాయని చెప్పి అడుగుతుంది. మనకు ఆల్రెడీ తెలుసు కదా 31 డేస్ అనేసి, ఇక్కడ నేను 31 డేస్ అయితే నేను ట్యాప్ చేసేసుకుంటున్నాను. వన్స్ మనం ట్యాప్ చేసుకోగానే మనకి ఇక్కడ మీకు వెల్ డన్ అని వచ్చేసింది కదా. దీంట్లో మీరు ఏం లేదు, ఇది వచ్చేసరికి మనకి 30th September ఉంటుంది కదా, అప్పుడు మనకి ఇది ఓపెన్ చేయడం జరుగుతుంది అనమాట. వన్స్ మీకు ఒక లక్కీ అయితే మాత్రం మీకు 25,000 వచ్చేస్తుంది. ఓకే, ఫస్ట్ ఆఫర్ అయిపోయింది. ఇప్పుడు మన సెకండ్ ఆఫర్ వచ్చినట్టయితే జస్ట్ డైలీ మీరు ఒక ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఒక ట్రాన్సాక్షన్ అయితే చేసేస్తున్నాను. దీంట్లో వచ్చేసరికి మీరు ఎనీ యూపీఐ ఐడికి అంటే జస్ట్ అమెజాన్ యూపీఐకి పంపాల్సిన అవసరం లేదు, ఎనీ యూపీఐ ఐడికి మీద సెండ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫోన్పే యూపీఐకి సెండ్ చేసేస్తున్నాను. వన్స్ మనకి సెండ్ అనేది అయిపోయిన తర్వాత మీకు ఒక మెయిల్ అండ్ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు మనీ అయితే సెండ్ అయిపోయినాయి. వన్స్ మనకు సెండ్ అయిపోయింది, ఇక్కడ చూసుకుంటే నాకు మెసేజ్ అయితే రావడం జరిగింది సెండ్ అయిపోయినట్టుగా. దాంతోపాటు ఇక్కడ మీరు చూసుకుంటే 50% క్యాష్ బ్యాక్ కలెక్ట్ చేసుకోమని ఇక్కడ ఒక మెసేజ్ అయితే రావడం జరిగింది. దీంతోపాటు మీకు ఒక మెయిల్ కూడా రావడం జరుగుతుంది. జస్ట్ ఇక్కడ మీరు మెసేజ్ మీరు క్లిక్ చేసుకున్నా ఏం లేదు, లేకపోతే ఇక్కడ మెయిల్ వచ్చింది కదా దీని మీద క్లిక్ చేసుకున్నా ఏం లేదు. దీంతో అక్కడ మెయిల్ మీద క్లిక్ చేసుకుంటున్నాను. వన్స్ మనం క్లిక్ చేసుకుని ఇలా మనకి ఆఫర్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. జస్ట్ ఇక్కడ మీరు ఆర్డర్ అనేది కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఆల్రెడీ అయితే ఆర్డర్ అనేది కలెక్ట్ చేసేసుకున్నాను. ఇక్కడ మనకి 50% క్యాష్ బ్యాక్ అప్ టు 50 రూపీస్ రీఛార్జ్ వచ్చారు అంటే రీఛార్జ్ అయితే రావడం జరిగిందా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చెక్ చేసుకుందాం ఎలా వస్తుంది అనేసి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు చూసుకొని మన రీఛార్జ్ సెక్షన్లోకి వెళ్ళినట్టు అయితే మనకు కనిపిస్తుంది కదా. ఇది వచ్చేసరికి మన 4th September వరకు అయితే ఈ ఆఫర్ అయితే ఉంది. కాకపోతే ఇది అయితే ఎప్పుడు క్లోజ్ అయితే తెలియదు కాబట్టి మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రీఛార్జ్ అయితే చేసేసుకోండి. దీంట్లో మినిమం రీఛార్జ్ వచ్చేసరికి మీరు 100 రూపీస్ అయితే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. 50% మీకు 100 రూపీస్ అంటే 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది అనమాట. ఇది మీకు ఈ ఆఫర్ గురించి అయితే. ఈ ఆఫర్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అలాగే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ పెట్టుకున్నారనుకోండి, నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు తొందరగా నోటిఫికేషన్ అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి మనకి తొందర ఎక్స్పైర్ అయ్యే వీడియోస్ అయితే మీకు చాలా అయితే ఉంటాయి. దాంతోపాటుగా మీరు నా టెలిగ్రామ్ ఛానల్ అయితే ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఇలాంటి ఆఫర్ ఏదైతే నాకు ఆఫర్ ఆల్రెడీ మార్నింగ్ రావడం జరిగింది. ఇటువంటి ఆఫర్ అయితే నేను తొందర అయితే మీకు టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. అది కూడా మీకు క్లియర్ డిస్క్రిప్షన్ అయితే పోస్ట్ చేస్తాను. ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, నచ్చితేనే అలా జాయిన్ అయ్యి ఉండండి, నచ్చకపోతే మాత్రం ఏమంటే లీవ్ అయిపోండి. నాకు తెలిసి అయితే మీకు అందరూ చాలామందికి అయితే నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, ఫస్ట్ దీనికైతే లైక్ చేయండి, దాంట్లో అయితే జాయిన్ అవ్వండి, దీనికి ఒక సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా కొట్టండి. థ్యాంక్ యూ.